హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు హైదరాబాదీ స్పెషల్ కుర్బానికా మీఠా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాం. టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి యాప్రికాట్స్ అండి. వాటర్ వేసి కడుక్కోవాలి. చూడండి, అవి మునిగే వరకు వాటర్ పోసి ఓవర్ నైట్ మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఓవర్ నైట్ నానబెట్టినాయి అన్నమాట. దీంట్లో సీడ్ ఉంటుంది, సీడ్ పక్కకి రిమూవ్ చేసుకోవాలి. ఈ సీడ్లో కూడా మీకు బాదం పప్పు లాంటి పలుకు వస్తుందన్నమాట. అవి కూడా పగలగొట్టి మనం గార్నిషింగ్ చేసుకుందాము. చూపిస్తాను, అన్నీ రిమూవ్ చేసుకోవాలి. చూడండి, వీటిలో గింజలు ఇలా పగలగొట్టుకుంటే మనకి బాదం లాంటి సీడ్ వస్తుంది. ఇవే మనం గార్నిషింగ్కి యూజ్ చేస్తామన్నమాట. స్టవ్ వెలిగించుకున్నానండి, కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఇవి రోస్ట్ చేసుకుందామన్నమాట మనము. ఇవి కొంచెం రోస్ట్ చేసుకుందామన్నమాట. చూడండి, రోస్ట్ అయిపోయాయి, ఇవి గిన్నెలోకి తీసుకుందాము. ఇవి నైట్ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వాటర్ని యూజ్ చేయాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ అన్నమాట. వేసి కలుపుకోవాలి. దీంట్లోనే ఇవన్నీ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొంచెం మనం ఆరెంజ్ రెడ్ కలర్ వేస్తున్నాము.
ఇవి ఉడకాలి బాగా. చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ మనం ఉడకబెట్టుకున్నాము, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఈలోపు ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి మనం హాఫ్గా కట్ చేసుకున్నామన్నమాట గార్నిషింగ్కి. ఇంకా కొద్దిగా ఉడకాలి. చూడండి, రెడీ అయిపోయింది. మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఉడికాయి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. తీసేసుకొని దీని మీద గార్నిషింగ్ చేసుకుందాము. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.